కైవసం చేసుకున్నవారు కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు, ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారు అటెండ్ అయ్యారు. తో పాటు జ్ఞాపక స్పీడ్ కూడా కాంపరించడం జరుగుతుంది. రెండవ బహుమతి అల్లేడి వెంకన్న గారు బహుమతి ప్రదానం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నాగినేని తిరుపత గారిని, హరీష్ గారిని, ఉమేష్ గారిని రావాలి. రండి బాబు పైకి రండి, అది తీసుకొచ్చేసేది మొత్తం. ఉమేష్ గారు కావాలి. రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బుత్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా. వారి గత 3967.11 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు శ్రీ మతి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి సాహే శ్రీ భవన్ గారు, జిడుగు అమరావతి మండలం. వెంకన్న గారు బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు పురమొక్క శివారెడ్డి గారు, కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు. వారి గత 3,416.1 అంగుళ దూరాన్ని దాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. రవి గారిని, ప్రశాంత్ గారు, సకిలం ప్రశాంత్ గారిని, కేశవపురం ఎస్ఐ గారు, సత్యనారాయణ గారు, సిఐ గారు, కేశాపురం సత్యనారాయణ గారు, సిఐ గారిని, చైర్మన్ చెన్న వెంకట గారిని, ఊర్ల వీరపాపు గారు కావాలి. కష్టపడి మీరు రెండు రండే. ఉమేష్ గారు, జయరామ్ గారు, జయరాజ్ గారు, హరీష్ సంవత్సరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఆరో బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని వదిలి కోటయ్య గారు, సింతలపాలెం, సింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు.